మనం వారానికి ఒకసారి గుడికి వెళ్తాం. కొంతమంది వీలును బట్టి వారానికి 2-3 సార్లు వెళ్తారు. దేవాలయానికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని అందరూ భావిస్తారు. భక్తి భావంతో మనసు పులకరించిపోతుంది. దైవ దర్శనం పూర్తి కాగానే పూజారి అందించే ప్రసాదంతో నోరు తీపి చేసుకుంటాం. అదే పూజారి లడ్డూనో చక్కెర పొంగలనో పులిహోరనో కాకుండా బంగారం వెండి లాంటి విలువైన వస్తువులను ప్రసాదంగా అందిస్తే ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మధ్యప్రదేశ్ లోని రత్లాం అనే నగరంలో ఉన్న మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు బంగారం వెండిలతో పాటు నోట్ల కట్టలను కూడా ప్రసాదంగా ఇస్తున్నారట. దంతెరాస్ పండుగను పురస్కరించుకుని మహాలక్ష్మీదేవికి చాలా మంది భక్తులు కిలోల చొప్పున బంగారం వెండి కడ్డీలు 1,000 కోట్ల రూపాయలు కానుకగా సమర్పిస్తారట. దంతెరాస్ నుండి దీపావళి వరకు ఆలయం అంతా భక్తులతో కిక్కరిసి ఉంటుందట. భక్తుల నుండి వచ్చిన విలువైన కానుకలను తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచటం ఈ ఆలయం ప్రత్యేకత. దంతెరాస్ ముగిసిన మరుసటి రోజు నుండి బంగారం వెండి లాంటి విలువైన వస్తువులను దేవి దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారట. ప్రసాదంగా తీసుకున్న ఈ వస్తువులను భక్తులు అలాగే తీసుకువెళ్లి ఇంట్లో పూజ గదిలో ఉంచుతారంట. ఇలా చేయడం వల్ల సకల కష్టాలు తొలగి ధన సంపదలు ప్రాప్తిస్తాయని వారి నమ్మకం.